But before the lines, we will watch Express News first, then we'll get into details. CMYS Jagan ivala Guntur lo paryatinchunnaru. Electronic media prabhutva salahadaru Ali Kumarte marriage reception ko CM Jagan hazar kanunnaru. Guntur inner ring road loni convention lo jaragunna reception ko CM hazar avutaru. Adivaram sayantram Hyderabad lo Ali Kumarte Fatima vivaham grand ga jarigindi. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల కేసులో విచారణ కొనసాగుతోంది. తొలి రోజు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిని విచారించారు. ప్రధానంగా మెడికల్ కాలేజీ సీట్ల కేటాయింపుపై ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు భద్రారెడ్డి రాజశేఖర రెడ్డి. భద్రారెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా 12 మందిని విచారించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్ విచారణకు హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏటూ నిందితుడు నందకుమారును బంజారాహిల్స్ పోలీసులు మొదటి రోజు 5.5 గంటల పాటు విచారించారు. అడ్వకేట్ నాగరాజు సమక్షంలో పోలీసులు నిందితుడిని ప్రశ్నించారు. డెక్కన్ కిచెన్ హోటల్ వ్యవహారంపై ఆరా తీసి పలు వివరాలను రాబట్టారు. ఆర్థిక లావాదేవీలు లీజ్ అగ్రిమెంట్ విషయంపై కూడా పోలీసులు ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉంటే 2 రోజు కస్టడీలో భాగంగా ఈరోజు కూడా నందకుమారును సిట్ అధికారులు విచారించనున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు క్షమాపణలు చెప్పారు యోగా గురు బాబా రామ్దేవ్. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తన వ్యాఖ్యలు వక్రీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్కు క్షమాపణ లేక ఈమెయిల్ చేశారు బాబా రామ్దేవ్. గత వారం థానేలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న బాబా రామ్దేవ్ ఆడవారిని అవమానించేలా మాట్లాడారు. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ అయింది. 6 రోజులుగా ఈ సమస్య విధిస్తోంది. హ్యాకర్లు 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సర్వర్ హ్యాక్ కావడంతో ఆఫ్లైన్లోనే సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీలో డబ్బు చెల్లించాలని హ్యాకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.